సీఎం జగన్ బీసీల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు అన్నారు. తనకు మరోసారి మంత్రి పదవి ఇవ్వడం శెట్టిపరిచలకు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ కు కానుకగా ఇస్తామంటున్న ఆ వేణుతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ కూర్పులో నన్ను కూడా ఎంపిక చేయడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధిక శాతం శెట్టిపల్లి సోదరులు, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడున్నా కూడా ఇది శెట్టిపల్లి జాతీయులకు ఇచ్చినటువంటి అపూర్వ గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో శెట్టిపల్లి జాతీయులకు ఉన్నటువంటి ఒక గొప్ప స్థానం. అలాగే రాజ్యసభకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపినటువంటి తీరు చూసాం. అంటే ఏ వర్గాలైతే ఇంతకాలం రాజకీయానికి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు లేక అవకాశాలు వచ్చినా వాళ్ళని అణగదొక్కబడినటువంటి పరిస్థితులు నాడుంటే ఇవాళ అవకాశాలు చిన్నగా వచ్చినా గొప్పగా ఎదగదీయగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి నిరూపితమైంది. వారు నిరూపించుకున్నారు. మా బాధ్యత ఉంది రేపొద్దున్న మా కులస్తులు, మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఎస్సీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు అందరూ కలిసి ఓసీలతో కలుపుకొని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రతి క్షణం కూడా కష్టపడతాం, పనిచేస్తాం. 24లో 19కి 19 స్థానాలు గెలిపించడం కోసం అక్కడ దారిశెట్టి రాజయ్య గారైనా, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి విశ్వరూప్ గారైనా, నేనైనా, మీ ముగ్గురం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టీం ఏదైతే ఉందో, మళ్ళీ రేపు ఏర్పడబోయేటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ అందరితో సమన్వయం చేసుకుని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేటట్టుగా పనిచేస్తాం. దానికి ఇంతకాలం మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకుని ప్రజాసేవలో ప్రజల కోసం, ఏదైతే మేము నాయకులం కాదు సేవకులు, ఉదయం నుంచి చూడండి ఇవాళ శ్రీరామనవమి, ఉదయం నుంచి ప్రతి కళ్యాణ మండపానికి వెళ్ళాం, ఎవరైతే కళ్యాణకర్తలు ఉన్నారో వారందరినీ కూడా వారందరి ఆశీస్సులు పొందాం, వారికి కావలసినటువంటి ఏదైతే మా నుంచి లభించాల్సినటువంటి గౌరవం వారికి ఇచ్చాం. ఇవన్నీ చూసినప్పుడు ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా బలహీన వర్గాలకి అధిక శాతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వారు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం, ఇది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క దీర్ఘకాలిక వాంఛ కోరిక. ఆ మనసులో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల మనసుల్ని చూరగొన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను మళ్ళీ ఒకసారి మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా ఇది చాలా పెద్ద బాధ్యతగా స్వీకరిస్తుంది. మంత్రి వేణు గారు క్యాంప్ ఆఫీసులో ఇప్పటికీ కూడా సంబరాలు ప్రారంభమయ్యాయి. అదైతే సన్మానాలు బయట బాణాసంచ పేర్లతో కోలాహలమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక శెట్టిపల్లి కులానికి ఇచ్చిన గౌరవంగా మంత్రి వేణు తన రెండోసారి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక సీఎం జగన్ ఇప్పటికే బీసీల పక్షపాతిగా నిరూపించుకున్నారు. తాము 2024 ఎన్నికల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీకి అఖండమైన విజయాన్ని కలిగించి తమ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా రెండోసారి ఎన్నికైన సందర్భంగా మంత్రి చెల్లిపోయిన వేణు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్, రామచంద్ర.